భోతి ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు కర్తవ్యం, బాధ్యత వీటి మధ్య తేడా ఏమిటి అన్న అంశం గురించి మనం తెలుసుకుందాం. ఈ విషయం తెలుసుకోవాలి అంటే మనం ఒకసారి మన ఇతిహాసాల్లో తొంగి చూడాలి. ఎందుకు అంటే భారతీయ ఇతిహాసాలు, పురాణాలు మనం లోతుగా పరికిస్తే అవన్నీ మనకు తెలియజేసేవి ఉత్కృష్టమైన మానవ జన్మ గురించి, మిగిలిన జీవరాశికి భిన్నంగా మానవులు ఎలా జీవించాలి అని తెలియజేయడమే కాకుండా రాబోయే తరాలకు ఏ విధంగా మానవుడు మార్గదర్శకంగా ఉండాలి అని అవి బోధిస్తాయి. దీనినే నేడు వ్యక్తిత్వ వికాసమని, లైఫ్ స్కిల్స్ అని, కౌన్సిలింగ్ అని బాధలు వచ్చాక నివారణ కోసం వృత్తిపరంగా వారు బోధిస్తున్నారు. అవి కేవలం బోధనలే, కానీ ఆచరణ రూపంలో చూపే ప్రేరకులు కరువవుతున్నారు. అటువంటి ఆచరణాత్మక పాత్రలు మనకు మన ఇతిహాసంలో మాత్రమే లభిస్తాయి. అటువంటి సంఘటనే రామాయణం నుండి ఇప్పుడు తెలుసుకుందాం. కర్తవ్యం, బాధ్యత అనే ఈ రెండు మాటలు మనకు ఒకేలా వినిపిస్తాయి, అర్థాలు ఒకేలా తోస్తాయి. వాస్తవానికి ఆ రెండు వేరు. విధి నిర్దేశించేవి కర్తవ్యాలు, కావాలని మనిషి నెత్తికెత్తుకునేవి బాధ్యతలు. కాబట్టి కర్తవ్యాలకు ముగింపు ఉంటుంది, బాధ్యతలకు కొనసాగింపు ఉంటుంది. వివేకవంతులు కర్తవ్యాలను పూర్తి చేస్తారు, తక్కిన వారంతా జీవితాంతం బాధ్యతల్లో మునిగి తేనుతూ ఉంటారు. రామాయణంలోని ఇద్దరు మహర్షుల చర్యలను పరికిస్తే ఆ తేడా బాగా తెలుస్తుంది. రాముణ్ణి ఓ ఇంటివాణ్ణి చేసింది కన్నతండ్రి దశరథుడో, పిల్లనిచ్చిన జనకుడో కాదు. జాగ్రత్తగా గమనిస్తే దానికి కర్త విశ్వామిత్రుడు. అది ఆయనకు విధి నిర్దేశించిన కర్తవ్యం. ఆయన పుట్టుకకు లోక కళ్యాణం, సీతారాముల కళ్యాణం అనేవి రెండు ప్రధాన లక్ష్యాలు. వీటిలో మొదటిది రాముడి అవతార పరమార్థంతో ముడిపడింది, రెండోది ఆ పరమార్థం నెరవేరేందుకు కావలసిన శక్తిని సమకూర్చింది. ఆ శక్తి పేరు సీతమ్మ. విశ్వామిత్రుడు తొలుత తాటకవతతో తన కర్తవ్యానికి శ్రీకారం చుట్టాడు, రాక్షసులతో వైరానికి నాంది పలికాడు. యాగ సంరక్షణం అనేది ఓ నెపం, అది ధనుర్వేదాన్ని కూలంకషంగా రాముడి వశం చేసేందుకు ఏర్పడిన సన్నివేశం. రావణ సంహారానికి అవసరమైన సాధన సంపత్తిని రాముడికి సమకూర్చే ప్రయత్నం అది. యాగం ముగిశాక ఆయన మిథిలా నగరంలో సీతారాముల వివాహానికి సూత్రధారి అయ్యాడు. మధ్యలో స్త్రీ స్వభావంలోని ఎత్తుపల్లాలు రాముడికి బోధపడేందుకే అహల్యను పరిచయం చేశాడు. గృహస్థాశ్రమ స్వీకారానికి తగిన ముందస్తు అవగాహనను కల్పించాడు. ఇదంతా ఆ ముని కర్తవ్యం. సీతారాముల కళ్యాణం పూర్తవగానే రంగంలోంచి ఆయన నిష్క్రమించాడు. వారి సంసారం ఏ విధంగా నడుస్తుందో, రాక్షస సంహారం ఎలా జరిగిందో విశ్వామిత్రుడికి అనవసరం, అది రాముడి పని. రాక్షసుల రక్తాన్ని తోడేయడం అన్నది తానిచ్చిన అస్త్రశస్త్రాలే చూసుకుంటాయి. పంట కోత పూర్తయ్యాక ఇక కొడవలికి పనేమిటి? కర్తవ్యం ముగిసిందనే మాటకు డిటాచ్మెంట్ అనే భావానికి అసలైన అర్థం అదే. రామరావణ సంగ్రామం మధ్యలో అగస్త్య మహర్షి ప్రవేశించాడు. రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు, 3 సార్లు పారాయణం చేయించాడు. వెంటనే ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. తన ఉపదేశం ఫలించిందా లేదా, రాముడు తేరుకుని రావణాసుని సంహరించాడా లేదా, ఇటువంటి సంశయాలు కుతూహలాలు ఆ మహర్షికి లేనేలేవు. తాను నేర్పించిన గాంధీవ పాండిత్యం ఎంత ఘనమైందో విశ్వామిత్రుడికి తెలుసు. రాముడికి తాను ఉపదేశించిన మంత్రశక్తి ప్రభావం ఎంత గొప్పదో అగస్త్యుడికి తెలుసు. అంతవరకే వారి పని. కాబట్టి కర్తవ్యాలు పూర్తయిన మరుక్షణం వారు వేదిక దిగి వెళ్ళిపోయారు ఇద్దరు కూడా. పిల్లలను పెంచి పెద్ద చేయడం, సంస్కారాన్ని అలవరచడం, విద్యాబుద్ధులు నేర్పించడం వరకే తల్లిదండ్రుల కర్తవ్యం. పెరిగి పెద్దయి వారి వారి జీవితాల్లో స్థిరపడినా ఇంకా వారి బాగోగులు తమవే అనుకోవడం ఓ బలహీనత. తాము బతికున్నంత వరకు తమదే బాధ్యత అనుకోవడం కర్తవ్యం కాదు. కర్తవ్యాలు సంతృప్తికి, బాధ్యతలు అశాంతికి కారణాలవుతాయి. ఆ తేడాను గుర్తించిన జీవితాలు సుఖశాంతులకు నోచుకుంటాయి. కాబట్టి మన పురాణాలను, పుక్కుడు పురాణాలను లేదా సెక్యులరిజం అనే పదజాలంతో అది మూఢత్వం అని కొట్టిపారేయడమో కాకుండా, ఇతిహాసాల లోతులను చూస్తే ప్రతిదీ మనల్ని సంస్కరించే మహత్తరమైన గ్రంథమే. కాబట్టి ఆ పరంగా మన ఇతిహాసాలు, పురాణాలు, మత సాంప్రదాయాలను మనం ఆచరిస్తే అందులో మంచిని మనం స్వీకరించే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ నొక్కండి.